మీకు ఏమాత్రమైనా సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని మతి స్థితి మతిస్థిమితం లేని ఒక అమ్మాయిని మరి నలుగురు వ్యక్తులు రేప్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఆ కేసు మీద అతిగతి లేదు జగన్మోహన్ రెడ్డి కూటవేటు ఉంటున్న కోతవేటు దూరంలో ఇంటి నుంచి ఉన్న కోతవేటు దూరంలో మరి ఒక దళిత మహిళని అత్యాచారం చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు ఇదే కాకుండా దిశ చట్టం అని చెప్పి మహిళలకి లేని చట్టాన్ని తీసుకొచ్చి మోసం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ కాటికి వెళ్ళే వారికి మహిళలకి అనేక స్కీములు సంక్షేమ పథకాలు మరి వారు ప్రవేశపెట్టి అవలంబించి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సంకోచించకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి చివరికి కాటికి కాటికెళ్ళే వరకు అనే ముప్పై స్కీములు మరి చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తే అవన్నీ కూడా తీసి అవతల బారేసిన మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా అంతేకాకుండా అమరావతి ఉద్యమంలో బూటు కాలితో మహిళల్ని కొట్టి ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీని కూడా పోగొట్టి ఈరోజు పైశాచిక ఆనందం పొందిన మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు యాభై రెండు వేల మంది మహిళల పైన రాజధాని పైన పోరాడుతున్నారని కేసులు పెట్టారే మీరు మీరు మహిళల గురించి మహిళల యొక్క ఉన్నత గురించి మాట్లాడుతున్నారు అని అంటే మీది నోరా తాటి మట్ట అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అర్ధరాత్రి అర్ధరాత్రి మహిళల్ని తీసుకెళ్ళి అనవసరంగా పోలీస్ స్టేషన్లో పెట్టారు వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే అనేక రకాలుగా హింస పెట్టారు చివరికి వాళ్ళకి టాయిలెట్స్ కూడా లేకుండా చేశారు కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో వాళ్ళని తీసుకొచ్చారు పాదయాత్రలో ఇలాంటి మీరు ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రజలు నవ్విపోతున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అంచెలంచెలుగా చేస్తామని చెప్పి ఆ తర్వాత ఈరోజు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ గవర్నమెంటే మింగేసింది అనేక మంది తాళిబొట్లు తెంచేసి ఆ తా తెంచేసిన తాళిబొట్లు మీద నడుస్తూ కోర్టుకి వెళ్ళి మేము ఇలాగే తాగిస్తాము మాకు ఇంకా ఫండ్స్ రావాల్సిందే అని చెప్పి మరి పదిహేను సంవత్సరాల పాటు తాగుబోతుల్ని తాకట్టు పెట్టేసి ఆ తాగుబోతుల వల్ల చనిపోయే చనిపోయిన వారి మహిళల తాళిబొట్లు తెంచేసి దాన్ని అక్కడ సెక్యూరిటీ కింద పెట్టి ఈరోజు డబ్బులు గుంజుకున్న మీరు ఈరోజు మహిళా సాధికారత గురించి ఏ రకంగా మాట్లాడతారు అని చెప్పి సందర్భంగా అడగదలుచుకుందాం మైనారిటీ మహిళలు మీటింగులకు వస్తుంటే మీరు మైనారిటీలా కాదా అని చెప్పి వాళ్ళని అవమానించే విధంగా వాళ్ళ ఘోర్ఖాలని కూడా తీసి పరీక్ష చేసే పరిస్థితికి మీరు వచ్చారు అంటే మీరు అసలు మనుషులేనా ఆడవాళ్ళని గౌరవించే వ్యక్తులేనా ఆడవాళ్ళని గౌరవించే పార్టీయేనా మీది అని చెప్పి ప్రజలు అనుకోవటం అనుకుంటున్నారు తెలుసుకోవాలి మీరు ఇవన్నీ కూడా ఇదంతా ఒక ఎత్తే అయితే మరి ఈరోజు తల్లుల్ని ఏడిపించే విధంగా గంజాయి బారిన యువతని పడేసి ఈరోజు తల్లుల యొక్క కన్నీళ్లు మీరు యథేచ్ఛిగా తాగుతూ పైసాజిక ఆనందం పొందుతూ ఉన్న మీరు ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు అనంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఏదన్నా చేశారు మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ చలవే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి అది యాభై శాతం వరకు రిజర్వేషన్లు ఆడవాళ్ళకి స్థానిక సంస్థల్లో ఇచ్చారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవే ఈరోజు మరి పంచాయతీల్లో కానీ జిల్లా పరిషత్తుల్లో కానీ మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా కానీ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ మేయర్లుగా కానీ ఈరోజు మహిళలు ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే ఈరోజు ఆర్టీసీ కండక్టర్లుగా మరి మహిళలు చలామణి అవుతున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే ఈరోజు విద్యా సంస్థల్లో కూడా మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఈరోజు అనేక మంది మహిళలు చదువుకొని ఈరోజు ఐటీ ఉద్యోగాలు కూడా చేస్తా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఎంత లక్ష ఎన్ని లక్షల మంది మహిళలు వస్తున్నారో ఏ రకంగా బయటకు వచ్చి వాళ్ళ గొంతుకు వినిపించి మిమ్మల్ని పాడి కట్టడానికి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీల వల్లే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి